guys, welcome to Shiva Reddy Logics. Okay, as a part of current affairs, we are discussing about the January month important events. January month meda manam 3 episodes anevi complete chesamo. Next vachesi very very important entam ante Republic Day. Asal Republic Day eppudu start ayindi, daniki sambandhinchina history and Republic Day roju vachesi em events anevi jarugutayi anedi ok sari clear ga discuss cheddamandi. And last episode lo manam oka exercise anedi oka work anedi ivvadam aithe jarigindi. Entam ante ee 75th రిపబ్లిక్ డేకి సంబంధించి చీఫ్ గెస్ట్గా ఎవరు ఇన్వైట్ ఎవరిని ఇన్వైట్ చేశారు అని కూడా ఒకటి అడగడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించి ప్రెసిడెంట్ వచ్చేసి చీఫ్ గెస్ట్గా అనేది ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అసలు వాట్ ఈస్ రిపబ్లిక్ డే, అసలు రిపబ్లిక్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అనేది. అయితే మనకి ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది 1857 లో వచ్చేసి ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది జరగడం అయితే జరిగింది. ఈ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది ఏంటమ్మా అంటే భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా మనకి ఫ్రీడమ్ కావాలి, స్వతంత్రం కావాలి అని చెప్పేసి ఇండియన్ కింగ్స్ కండక్ట్ చేసిన వారే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అనడం అయితే జరుగుతుంది. దీన్ని సిపాయి మ్యూటినీ అని కూడా అనడం అయితే జరుగుతుంది. అయితే ఆ టైంలో మనకి ఇండియాకి అనేది ఫ్రీడమ్ రాలేదు. మనందరికీ తెలిసినట్టుగానే 1600 బ్రిటిషర్స్ కేమ్ టు ఇండియా, అంటే బ్రిటిషర్స్ అనేవాళ్ళు ఇండియాకి రావడం అయితే జరిగింది. ఇండియాను వచ్చేసి బ్రిటిషర్స్ పరిపాలించడం అయితే జరిగింది. ఎలా అమ్మా అంటే టూ ఫేజెస్ ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి కంపెనీ ఎరా అంటాము, సెకండ్ వన్ వచ్చేసి క్రౌన్ ఎరా అని పిలవడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సిపాయి మ్యూటినీ అనేది జరిగిందో దాని తర్వాత నుంచి ఇండియాని ఎవరు పరిపాలించారు అంటే క్రౌన్ అనేవాళ్ళు పరిపాలించడం అయితే జరిగింది. అంటే క్వీన్ ఎలిజబెత్ గారు వచ్చేసి టూ వచ్చేసి పరిపాలించడం అయితే జరిగింది. ఆమె ఎక్కడ ఉంటుంది, బ్రిటన్లో ఉండి భారతదేశాన్ని పరిపాలిస్తుంది. ఏ వార్ తర్వాత అమ్మా అంటే సిపాయి మ్యూటిని తర్వాత వచ్చేసి అమ్మ పరిపాలన అనేది స్టార్ట్ అయింది. అయితే 1857 దగ్గర నుంచి 1947 వరకు కూడా మనకి ఈ ఫేజ్ ఏదైతే ఉందో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఫేజ్ అంతా కూడా ఇండియా అనేది ఫ్రీడమ్ అంటే స్వతంత్రం కోసం ఫైట్ చేసిన ఎరా అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనకి 1930లో వచ్చేసి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటాం, ఓకేనా. ఐఎన్సి ఫస్ట్ టైం ది డిమాండ్ అట్ ది పూర్ణ స్వరాజ్ వి కాల్డ్ ఇట్ యాస్ అన్ కంప్లీట్ ఇండిపెండెన్స్. భారతదేశానికి స్వతంత్రం కావాలి అని చెప్పేసి ఐఎన్సి అనేది ఎప్పుడు డిమాండ్ చేసిందంట, 1930లో డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఏ రోజమ్మా అంటే 26th జనవరి. అయితే ఈ ప్రపోజల్ ఎప్పుడు తీసుకొచ్చారు మనకి, 1929లోనే తీసుకొని రావడం అయితే జరిగింది. బట్ అఫీషియల్లీ లాహోర్ సెషన్లో వచ్చేసి ఈ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఇండియాకి ఇండిపెండెన్స్ కావాలి అని చెప్పేసి దాన్ని పూర్ణ స్వరాజ్ కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సెషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సెషన్ అమ్మా అంటే లాహోర్ సెషన్లో ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇస్ డిమాండెడ్ ది డిక్లేర్డ్ ఇండియా యాజ్ ది పూర్ణ స్వరాజ్. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినట్టుగానే ఎవరు డిక్లేర్ చేశారు, ఐఎన్సీ అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. బట్ ఐఎన్సీ ఫౌండర్ ఎవరమ్మా అంటే ఏవో హ్యూమ్ గారు. ఐఎన్సీ పార్టీ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే 1885లో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఐఎన్సీకి వచ్చేసి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ గారు వర్క్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఐఎన్సీ అన్నప్పుడు మీరు చాలా రెండు విషయాలను చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఉమెన్స్ పరంగా తీసుకుంటే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అంటే అనీ బెసెంట్. ఇండియన్ ఉమెన్ అంటే ఎవరమ్మా అంటే సరోజిని నాయుడు గారు వర్క్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి స్టాటిస్టిక్ పరంగా అయితే గుర్తుపెట్టుకోండి. అయితే 26 జనవరి 1930 దగ్గర నుంచి మనకి 1947 వరకు కూడా ఈ ఏదైతే ఈ టైం గ్యాప్ అనేది ఉందో దీని వరకు కూడా ఇండియాని 26 జనవరిని మనం ఇండిపెండెన్స్ డే కిందనే సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఎప్పటి నుంచి 1930 దగ్గర నుంచి 1947 వరకు ఏదైతే డ్యూరేషన్ అనేది ఉందో ఏ డేని 26 జనవరిని ఏ డే కింద సెలబ్రేట్ చేశారు, ఇండిపెండెన్స్ డే కింద అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. బిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా మందికి కూడా తెలియదు, ఓకేనా. ఏంటి అంటే మాక్సిమం కూడా ఏంటి ఇది తెలియదు కాబట్టి అందరూ 26 జనవరి అనగంలోనే మనం ఏమనుకుంటాము అంటే ఫస్ట్ వచ్చేసి రిపబ్లిక్ డే అనుకుంటారు. రిపబ్లిక్ డే కాదు, ఫస్ట్ టైం వచ్చేసి వీఆర్ సెలబ్రేటెడ్ యాజ్ అ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవం కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది ఎవరు డిక్లేర్ చేశారు, ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి డిక్లేర్ చేయడం అయితే జరిగింది. దీని తర్వాత వచ్చేసి ఏంటమ్మా ఇండియా అఫీషియల్లీ గెట్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది బ్రిటిషర్స్. ఎప్పుడమ్మా అంటే 15th ఆగస్ట్ 1947లో వచ్చేసి భారతదేశానికి స్వతంత్రం రావడం అయితే జరిగింది. ఎవరి దగ్గర నుంచి, బ్రిటిషర్స్ దగ్గర నుంచి రావడం అయితే జరిగింది. అయితే స్వతంత్రం వచ్చినా కానీ భారతదేశాన్ని మనమే పరిపాలించుకున్నామా, లేదు. దీనికన్నా ముందు కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో చూస్తే ఏంటమ్మా అంటే మనకి అయితే 1946
1947 లో వచ్చేసి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. బట్ ఇండియా డజంట్ హ్యాస్ ఏ కాన్స్టిట్యూషన్, భారతదేశానికి రాజ్యాంగం లేదు. భారతదేశం రాజ్యాంగం కావాలి అని చెప్పేసి 1946లో వచ్చేసి మనకి ఏం ఫామ్ చేసాము అంటే కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్కు సంబంధించి ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది, 9 డిసెంబర్ 1946 రోజు అనేది జరగడం అయితే జరిగింది. అక్కడ నుంచి వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే 26 నవంబర్ 1949 వరకు కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? అయితే భారతదేశానికి రాజ్యాంగం కావాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేసింది ఎవరమ్మా అంటే ఎంఎన్ రాయ్ గారు వచ్చేసి ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. అయితే తర్వాత బ్రిటిషర్స్ ఏంటమ్మా అంటే 1946లో వచ్చేసి అండర్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ కింద బ్రిటిషర్స్ వచ్చేసి పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది. దేనికోసం అంటే భారతదేశానికి రాజ్యాంగం రాసుకోవడానికి. కాకపోతే స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, 1947లో వచ్చింది. కాకపోతే భారతదేశానికి రాజ్యాంగం రాసుకోవడానికి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారు, 1946లోనే రావడం అయితే జరిగింది. ఏ ప్రపోజల్ అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ నుంచి వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది. అయితే 9 డిసెంబర్ 1946 దగ్గర నుంచి 26 నవంబర్ 1949 వరకు కూడా దీన్నే మనం ఏమంటారమ్మంటే రాజ్యాంగాన్ని ఏదైతే డ్రాఫ్ట్ చేయడానికి ఉంటుందో ఆ డ్యూరేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనకి రాజ్యాంగం అనేది ఎప్పటికి రెడీ అయింది అంటే 26 నవంబర్ 1949 అనేది భారతదేశ రాజ్యాంగం అనేది రెడీ అయింది. అంటే మనకి కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ అఫీషియల్గా వచ్చేసి 26 నవంబర్ 1949 అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. అంటే భారతదేశ రాజ్యాంగాన్ని దత్తత తీసుకోవడం అయితే జరిగింది, బట్ అఫీషియల్గా కూడా పాస్ చేయడం అయితే జరిగింది. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఆన్ ది 26 నవంబర్ 1949. అయితే భారతదేశ రాజ్యాంగం అనేది అమల్లోకి రాలేదు. అయితే ఏం చేశారు అంటే వీ వెయిటెడ్ ఫర్ ది 2 మోర్ మంత్స్, 2 నెలలు అనేది వెయిట్ చేయడం అయితే జరిగింది. ఎందుకు వెయిట్ చేశాము అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 26 జనవరి 1913 వచ్చేసి ఓకేనా కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీస్ డిక్లేర్ దట్ పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్లో కూడా మాక్సిమం రూలింగ్ పార్టీ ఎవరిది, ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సీకి వచ్చేసి కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ ఎన్ని సీట్స్ వచ్చాయమంటే 208 సీట్స్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అయితే మెజారిటీ డెసిషన్ టేకింగ్ పవర్ ఎవరిదమ్మంటే కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీది. అందుకోసమే 2 నెలలు అనేది వెయిట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫైనల్లీ 26 జనవరి 1950 ఆన్వర్డ్స్ ద ఫైనల్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ది కేమ్ ఇన్ టు ది ఫోర్త్. దట్ డే వీ ఆర్ సెలబ్రేటింగ్ ఆస్ ది రిపబ్లికన్ డే. ఇన్ స్టార్టింగ్ వీ సెలబ్రేటెడ్ ఆస్ ఇండిపెండెన్స్ డే, ఆఫ్టర్ దట్ 1950 ఆన్వర్డ్స్ 26 జనవరి ఈ సెలబ్రేటెడ్ ఆస్ ది రిపబ్లికన్ డే, అయితే గణతంత్ర దినోత్సవం కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ గణతంత్ర దినోత్సవం అనేది మెయిన్గా వచ్చేసి చాలామంది కూడా ఏమనుకుంటారు అంటే భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి మనం రిపబ్లిక్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము అని కూడా చాలామంది అనుకుంటారు. బట్ ఏంటమ్మా అంటే అది కూడా రైటే. కాకపోతే ఇంకొకటి ఏంటమ్మా అంటే దేశానికి ఎవరైతే ఎన్నుకోబడిన అతినిధి ఉంటారో వాళ్ళని కూడా ఏమంటారమ్మా అంటే రిపబ్లికన్ స్టేట్ అనేది కూడా పిలవడం అయితే జరుగుతుంది. రెండు మీనింగ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. రిపబ్లిక్ అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది పీపుల్, అంటే అబ్సెన్స్ ఆఫ్ హెరిడిటరీ ప్రిన్సిపల్ అన్నా కానీ మనకు రిపబ్లికే అంటాం. ఒకప్పుడు భారతదేశాన్ని ఎవరు పరిపాలించేవాళ్ళు, బ్రిటిషర్స్, లేదంటే మనకి కింగ్స్ పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. అది ఆ కాన్సెప్ట్ అంతా కూడా రీప్లేస్ చేసి ఫైనల్గా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ డేనే మన రిపబ్లిక్ డే అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, అయితే ఎవ్రీ ఇయర్కి సంబంధించి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఈ రిపబ్లిక్ డేకి సంబంధించి థీమ్ అనేది ఒకటి అడాప్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అట్ ప్రజెంట్ వచ్చేసి 2024 వచ్చేసి మనకి 75th రిపబ్లిక్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం 75 అనే ఇయర్ అనేది వచ్చినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే మనకి రాజస్థాన్కి సంబంధించిన హైకోర్టు కూడా 75 ఇయర్స్ అనేది సెలబ్రేట్ చేసుకుంటుంది అని చెప్పాము. అండ్ లాస్ట్ ఇయర్కి కానీ ఏంటంటే అస్సాం హైకోర్టు వచ్చి 75 ఇయర్స్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఏంటమ్మా అంటే 75 ఇయర్స్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ డేస్ ఏవైతే ఉన్నాయో 75 ఇయర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు అట్ ప్రజెంట్ సెలబ్రేట్ చేసి 2024లో సెలబ్రేట్ చేసుకునే రిపబ్లిక్ డే ఎన్నో యానివర్సరీ అమ్మా అంటే మనకి 75th, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 25 కానీ 50 కానీ మనకి ఎప్పుడైనా న్యూస్లో ఉన్నప్పుడు అవనేది మనం ఖచ్చితంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకేనా, 2024 అంటే మనకి 75th రిపబ్లిక్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ సంవత్సరానికి గాను థీమ్ ఏంటంటే వికసిత్ భారత్. ఓకేనా, ఓకేనా, ఈ 2024కి సంబంధించి థీమ్ ఏంటంటే వికసిత్ భారత్. వికసిత్ భారత్ మీన్స్ డెవలప్డ్ ఇండియా. ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ అని చెప్పేసి మనం చాలా ఇయర్స్ నుంచి వినడం అయితే జరుగుతుంది. బట్ ఇండియా ఏంటంటే విజన్ 2047 అనేది అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. అందులో పార్ట్ ఏంటంటే ఇండియా వాంట్ టు బి డెవలప్డ్. ఓకేనా, భారతదేశం అనేది డెవలప్డ్ దేశం కింద అనేది ఆవిర్భవించాలి అని చెప్పేసి మన థీమ్ అనేది కూడా
ఐ మీన్ థీమ్ అనేది కూడా అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఇండియా వికసిత్ భారత్ మీన్స్ డెవలప్డ్ ఇండియా, ఇండియా అనేది ఏమవ్వాలి, డెవలప్ అవ్వాలి అంటున్నారు. అండ్ భారత్ లోక్తంత్ర అంటే భారత్ లోక్తంత్రకి మాతృక అంటే ఏంటమ్మా అంటే ఇండియా వచ్చేసి ఏంటంటే లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనూ తీసుకుంటే డెమోక్రసీ కంట్రీస్లో అదే బిగ్గెస్ట్ కంట్రీ ఏంటమ్మా అంటే ఇండియానే. అందుకోసం ఇండియా ఇస్ ది మదర్ ఆఫ్ డెమోక్రసీ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇండియా వి కాల్డ్ ఇట్ యాస్ ఎన్ మదర్ ఆఫ్ డెమోక్రసీ. ఇండియా అనేది ఎలా ఉండాలి, డెవలప్డ్ కంట్రీ అవ్వాలి, అండ్ ఇండియా ఇస్ ది మదర్ ఆఫ్ డెమోక్రసీ అని కూడా వీళ్ళు థీమ్ అనేది అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే డెమోక్రసీ అనే వర్డ్ అనేది మనకి న్యూస్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకున్నామా, డెమోస్ మీన్స్ పీపుల్ అండ్ కాటో మీన్స్ పవర్, పీపుల్ పవర్ వి కాల్డ్ ఇట్ యాస్ ఎన్ డెమోక్రసీ. ఇండియా ఇస్ అ డైరెక్ట్ డెమోక్రసీ ఆర్ ఇండైరెక్ట్ డెమోక్రసీ అన్నప్పుడు ఇండియా వి కాల్డ్ ఇట్ యాస్ ఎన్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇండియా వి కాల్డ్ ఇట్ యాస్ అన్ ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే పరోక్ష ప్రజాస్వామ్య దేశం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరి ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్వీడన్, నార్వే ఆ కంట్రీస్ అన్ని కూడా డైరెక్ట్ డెమోక్రసీ కింద చెప్పుకోవచ్చు. ఇండియా వి కాల్డ్ ఇట్ యాస్ అన్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. అయితే ఈ 75th ఇండిపెండెన్స్ డేకి సంబంధించి మెయిన్గా థీమ్ తీసుకుంటే ఏంటమ్మా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే డెమోక్రసీ. ఈ రెండు ఈవెంట్స్ మీద వచ్చేసి బాగా ప్రమోట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఏంటి ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డెమోక్రసీ, ఈ రెండింటిని కూడా బాగా ప్రమోట్ చేయడం అయితే జరిగింది. ఓకే నెక్స్ట్, అయితే ఇండియాకి సంబంధించి చీఫ్ గెస్ట్ అనేది ఎవరు వచ్చారు 75th రిపబ్లిక్ డేకి సంబంధించి వచ్చేసి ఎవరమ్మా అంటే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ గారు వచ్చేసి విజిట్ చేయడం అయితే జరిగింది. అయితే ఫ్రెంచ్ కంట్రీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్కి సంబంధించి డిప్లొమాటిక్ రిలేషన్స్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిందమ్మా అంటే 25 ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది, 25 ఇయర్స్. ఫర్ దట్ రీజన్ వి ఇన్వైటెడ్ ది ఫ్రాన్స్ ప్రెసిడెంట్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ గారు వచ్చేసి ఇమాన్యువల్ మాక్రోన్ గారు వచ్చేసి ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. ఎన్నో దానికి 75th రిపబ్లిక్ డేకి వచ్చేసి. ఓకేనా, ఈ బిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఏంటి, 25 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. ఏవేంటి, ఫ్రాన్స్ అండ్ ఇండియాకి సంబంధించి డిప్లొమాటిక్ రిలేషన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఫ్రాన్స్ అనగానే మనం గుర్తుండాల్సింది ఏంటమ్మా అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, సారీ లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యామా అంటే మనకి తీసుకుంటే ఫ్రాన్స్ దేశంలోనే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్ కూడా ఫస్ట్ టైం వచ్చేసి స్టార్ట్ అయింది కూడా ఎక్కడ అంటే ఫ్రాన్స్లోనే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓకే 74th వచ్చేసి 74th రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి ఈజిప్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి అటెండ్ అవ్వడం అయితే జరిగింది. అబ్దుల్ ఫతే సిసి గారు వచ్చేసి అటెండ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ రీసెంట్గా కూడా ఏంటమ్మా అంటే అబ్దుల్ ఫతే అల్ సిసి గారు వచ్చేసి మూడోసారి ఈజిప్ట్ దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నిక అవ్వడం అయితే జరిగింది. ఆ బిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అబ్దుల్ ఫతే సిసి గారు ఏంటమ్మా అంటే మూడోసారి ఈజిప్ట్ దేశానికి రాష్ట్రపతిగా ఎన్నుకోవడం అయితే, నియమించడం అయితే జరిగింది. అండ్ సెకండ్ టైం ఉన్నప్పుడు వచ్చేసి మనకి విజిట్ చేయడం అయితే జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా తీసుకుంటే ఫస్ట్ టైం వచ్చేసి ఎవరమ్మా అంటే ఇండోనేషియా దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ వచ్చేసి అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఇండోనేషియాకి సంబంధించి ప్రెసిడెంట్ గారు వచ్చేసి అటెండ్ అయ్యారు. ఆయన పేరు ఏంటంటే సుకర్ణో గారు వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసి రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ కింద ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరు, లాస్ట్ టైం ఎవరు ఉన్నారు, అంటే ఎట్ ప్రెసెంట్ ఎవరు అటెండ్ అయ్యారు అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఓకేనా, అయితే ఏంటమ్మా అంటే ఈ ఫ్రాన్స్ దేశానికి సంబంధించి చీఫ్ గెస్ట్గా కింద పార్టిసిపేట్ అయ్యి ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి ఏదైతే పెరేడ్ అనేది జరుగుతూ ఉంటుందో, ఓకేనా, ఆ పెరేడ్లో కూడా పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇండియాకి వచ్చేసి హైయెస్ట్ టైమ్స్ వచ్చేసి చీఫ్ గెస్ట్గా ఏ దేశం అటెండ్ అయిందమ్మా అంటే మనకు వచ్చేసి ఫ్రాన్స్ దేశం అనేది అటెండ్ అవ్వడం అయితే జరిగింది. యాజ్ ఆఫ్ నో 6 టైమ్స్ వచ్చేసి ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన చీఫ్ గెస్ట్లు అనే వాళ్ళు ఇండియన్ రిపబ్లిక్ డేకి వచ్చేసి ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనకి 75th రిపబ్లిక్ డే గెస్ట్ ఎవరు, ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్. అయితే ఫ్రాన్స్ దేశం వచ్చేసి ఇప్పటిదాకా 6 టైమ్స్ చీఫ్ గెస్ట్ కింద హానర్ కింద అనేది రావడం అయితే జరిగింది. అయితే ఈ 6 టైమ్స్లో తీసుకుంటే 2 సార్లు వచ్చేసి వీళ్ళు పెరియడ్లో వచ్చేసి పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. దిస్ ఇస్ ద సెకండ్ టైం వచ్చేసి ఏంటంటే ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఈ పెరేడ్లో కూడా పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అందులో తీసుకుంటే వాళ్ళు ఏంటమ్మా అంటే మనకి వాళ్ళకి సంబంధించిన రఫెల్ ఫైటర్ జెట్స్ కానీ అవన్నీ కూడా ఏంటమ్మా అంటే వాళ్ళు మార్చ్ ఫాస్ట్ చేస్తుంటే అవన్నీ కూడా సోగెస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకుని ఫ్రాన్స్ అనగంలోనే మనకి రఫెల్ ఫైటర్ జెట్స్ అనేవి గుర్తుండాలి. మన రఫెల్ ఫైటర్ జెట్స్ అనేది ఏ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామా అంటే దట్ ఈస్ క్వాలిటీస్ అండ్ ఫ్రాన్స్ దేశం నుంచే ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరిగింది. రీసెంట్గా ఒక మిసైల్స్ అనేవి ఇండియా అనేది వేరే దేశానికి అమ్మింది. అదేంటంటే బ్రహ్మోస్. ఓకేనా, బ్రహ్మోస్ అనే మిసైల్స్ వచ్చేసి ఏ దేశానికి అమ్మింది అనేది ఒకసారి వచ్చేసి కామెంట్ చేయండి. ఓకేనా,
ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వందే భారత్. వందే భారత్ 3.0 అనేది ఒక ఇనిషియేటివ్ అనమాట. ఈ రిపబ్లిక్ డేకి సంబంధించి ఒక ఇనిషియేటివ్ అనేది కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. దిస్ ఇస్ కాల్డ్ ఇట్ యాజ్ థర్డ్ ఎడిషన్. ఇది ఏంటంటే థర్డ్ ఎడిషన్. ఇది ఎవరు నిర్వహించారమ్మంటే రక్షణ శాఖ అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, వీళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళిద్దరు కలిసి ఒక ఈవెంట్ అనేది జరపడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే రిపబ్లిక్ డేకి సంబంధించి. ఓకే, ఏం చేశారు అంటే వీళ్ళు, ఓకేనా, వీళ్ళు ఏంటమ్మా అంటే మేజర్గా ఏదైతే కల్చర్ అనేది ఉందో ఆ కల్చర్ అనే దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఈ యొక్క ఈవెంట్ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళ యొక్క థీమ్ ఏంటమ్మా అంటే కల్చర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఉమెన్ ఎంపవర్మెంట్. ఏంటి థీమ్ ఏంటి, వందే భారత్కి సంబంధించి థీమ్ ఏంటమ్మా అంటే మహిళా శక్తి యొక్క సంస్కృతి వ్యక్తీకరణ అనేది థీమ్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి రిపబ్లిక్ డే థీమ్ వేరేలాగుంటుంది అండ్ ఆ లోపల జరిగే మనకి ఏంటమ్మా అంటే ఇంకా, ఐ మీన్ వందే భారత్ కానీ ఇంకా కొన్ని ఈవెంట్స్ అనేవి జరిగినాయి, వాటి థీమ్స్ అనేవి కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఆ థీమ్స్ అనేవి కూడా చాలా చాలా జాగ్రత్త గుర్తుపెట్టు. వందే భారత్కి సంబంధించి థీమ్ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి కల్చర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఉమెన్ ఎంపవర్మెంట్. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అప్రాక్సిమేట్లీ 1500 అండ్ ఉమెన్స్ అనే వాళ్ళు ఏం చేశారమ్మా అంటే ఎట్ ఏ టైం వచ్చేసి పెరేడ్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో వచ్చేసి వీళ్ళ పెరేడ్ అనేది చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వీర్ గాథ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. వీర్ గాథ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళిద్దరు కలిసి వచ్చేసి ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. ఎవరెవరమ్మా అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళిద్దరు కలిసి ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే వీళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారో ఆ స్టూడెంట్స్ సంబంధించి కొన్ని అవార్డ్స్ కూడా తీసుకుని రావడం అయితే జరిగింది. ఇందులో మెయిన్గా తీసుకుంటే ఏంటమ్మా అంటే సూపర్ 100 కాన్సెప్ట్ అనే దానికి కూడా మనకి డిఫెన్స్ మినిస్టర్ గారు వీళ్ళకి ఈ పురస్కారం అనేది కూడా అందించడం అయితే జరిగింది. జస్ట్ సింప్లీ రిమెంబర్ అమ్మా, దా అందులో జరిగిన ఈవెంట్స్ అనేవి ఒకసారి నార్మినల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే అనంత సూత్ర. అనంత సూత్ర అనేది ఏంటి అంటే ఏదైతే శారీస్ అనేవి ఉంటాయో మనకి సంబంధించిన, ఏదైతే మనకి ట్రెడిషనల్ శారీస్ అనేవి హ్యాండ్లూమ్స్ అనేవి ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడం కోసం, ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ ఇనిషియేటివ్ పేరు ఏంటంటే అనంత సూత్ర. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే మెయిన్గా వచ్చేసి ఇండియా సైడ్ నుంచి 1900 అండ్ టైప్స్ ఆఫ్ శారీస్ వేరింగ్ సెరమనీ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇట్ షోస్ దట్ ఇండియాకి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండియా, వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ డైవర్సిఫైడ్ కంట్రీ. అంటే మనకి ఇండియాకి సంబంధించి చాలా కల్చర్స్ అనేవి ఉన్నాయి, చాలా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కూడా ఉన్నాయి. అంటే చాలా టైప్స్ ఆఫ్, మెనీ టైప్స్ ఆఫ్ ది మనకి డ్రెస్ వేరింగ్స్ కూడా వేరియేషన్స్ అనేవి ఉండడం అయితే సరే. దాన్ని అన్నింటిని కూడా ప్రమోట్ చేస్తూ ఏంటంటే 1900 ఉమెన్స్ అనేవాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అనేది కూడా వేర్ చేయడం అయితే జరిగింది. అనంత సూత్రకు సంబంధించి థీమ్ ఏంటమ్మా అంటే మెయిన్గా వచ్చేసి ఎండ్లెస్ థ్రెడ్. ఏంటమ్మా అంటే ఎండ్లెస్ థ్రెడ్ అనే దాన్ని కూడా వీళ్ళు థీమ్ కింద అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ 1900 ఉమెన్స్ అనేవాళ్ళు కూడా పెరేడ్ లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఏంటంటే ది ఫర్ ది ఫస్ట్ టైం ఈవెంట్ అనేది కూడా జరగడం అయితే జరిగింది. నెక్స్ట్, ఓకే, దీనికి సంబంధించి ఏంటంటే ఒక టాబ్యూస్ కూడా వచ్చేసి మనకి ఇనిషియేట్ చేయడం అయితే జరిగింది. జార్ఖండ్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈ శారీస్ మీద ఒక టాబ్యూ అనే దాన్ని కూడా ఇనిషియేటివ్ చేయడం అయితే జరిగింది. అండ్ వీళ్ళు మెయిన్గా తీసుకుంటే దే ఆర్ ప్రమోటింగ్ ది టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఓకే, దే ఆర్ ప్రమోటింగ్ ది టెక్స్టైల్ ఇండస్ట్రీ. అనంత సూత్రాలు వచ్చేసి ఏం ప్రమోట్ చేస్తున్నారమ్మా అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ అనే దాన్ని ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనకి ఏదైతే రిపబ్లిక్ డే జరుగుతూ ఉంటుందో అలాంగ్ విత్ కొన్ని ఈవెంట్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. అందులో తీసుకుంటే ఏంటంటే భారత్ పర్వ్ అండ్ పరాక్రమ్ దివాస్. పరాక్రమ్ దివాస్ వచ్చేసి మనకి ఇట్స్ అబౌట్ యానివర్సరీ ఆఫ్ ది సుభాష్ చంద్రబోస్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏంటమ్మా అంటే ఈవెంట్ వచ్చేసి ఎప్పుడు జరుగుతుంది అంటే 23rd జనవరి. పరాక్రమ్ దివాస్ అనేది ఎక్కడ జరుగుతుందమ్మా అంటే రెడ్ ఫోర్ట్. ఇక్కడ జరుగుతుందమ్మా అంటే రెడ్ ఫోర్ట్లో అనేది, ఓకేనా, ఈ దివాస్ అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మెయిన్గా తీసుకుంటే ఎవరికి సంబంధించిందమ్మంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎప్పుడైనా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అనేది న్యూస్లో ఉన్నప్పుడు ఒక్కటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి హోలోగ్రామ్ స్టాచ్యూ అంటే లైటింగ్ స్టాచ్యూ అనేది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారో ఉంటారు. ఎక్కడమ్మా అంటే ఓకే, బిసైడ్స్ టు ది నేషనల్ వార్ మెమోరియల్. నేషనల్ వార్ మెమోరియల్ ఎక్కడుందమ్మా అంటే ఇట్స్ నియర్ టు ది ఇండియా గేట్. ఓకే, ఇండియా గేట్ దగ్గర నుంచి మనకి ఏదైతే రాష్ట్రపతి భవన్ అనేది ఉంటుందో దాన్ని మొత్తానికి కూడా మనకి 3 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఆ 3 కిలోమీటర్స్లోనే మనకి పెరేడ్స్ అనేవి చేస్తూ ఉంటారు. అది కూడా మన లాస్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మనకి కర్తవ్య మార్గం అని చెప్పాము. 2022లో వచ్చేసి దీన్ని రాజ్పథ్ మార్గాన్ని కాస్త ఏమని రీనేమ్ చేశారమ్మంటే కర్తవ్య మార్గం కింద అనేది రీనేమ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇండియా గేట్ దగ్గర, సారీ, రాష్ట్రపతి భవన్ దగ్గర నుంచి మనకి సుభాష్ చంద్రబోస్ హోలోగర్ స్టాచ్యూ వరకు కూడా ఉండే మార్గాన్ని ఏమంటారు, కర్తవ్య మార్గం అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఓకే,
ఓకే, ఈ భారత్ పర్వ దివాస్కి సంబంధించి ఏంటంటే 26 మినిస్ట్రీస్ అండ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. దే ఆర్ మెయిన్లీ ప్రమోటింగ్ ది టూరిజం. వీళ్ళు ఏం ప్రమోట్ చేశారంటే టూరిజం అనేది ప్రమోట్ చేయడం అయితే జరిగింది. రిపబ్లిక్ డేలో వచ్చేసి ఏం ప్రమోట్ చేశారు అంటే డెమోక్రసీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. మనకు వచ్చేసి భారత్ పర్వలో వచ్చేసి ఏం ప్రమోట్ చేశారంటే టూరిజం అనే దాన్ని ప్రమోట్ చేయడం అయితే జరిగింది. ఓకే, దీనికి సంబంధించి స్టేట్స్కి సంబంధించిన ట్యాబ్యూస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏదైతే పెరేడ్ జరుగుతూ ఉంటుందో ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించి కొన్ని ట్యాబ్యూస్ అనేవి, ఐ మీన్ కొన్ని బడ్డీలు అనేవి, ఐ మీన్ అక్కడ షోకేస్ చేయడం అయితే జరుగుతుంది. ఈసారి వచ్చేసి 2024కి వచ్చేసి ఎన్ని ట్యాబ్యూస్ ఇనాగ్రేట్ చేశారంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీకి సంబంధించి 16 ట్యాబ్యూస్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్ ట్యాబ్యూస్ ఎన్ని అంటే 25 ట్యాబ్యూస్. ఓకే, టోటల్ ఎన్నమంటే ట్యాబ్యూస్ వచ్చేసి 25, బట్ రాష్ట్రాలకి ఎన్ని సంబంధించినవి అంటే 16 అని చెప్పుకోవచ్చు. మరి రిమైనింగ్ 9 ఏంటంటే ఇట్స్ మెయిన్లీ మెయిన్లీ రిలేటింగ్ టు ది ఆర్గనైజేషన్స్, ఇస్రోకి కానీ అలాంటి సంబంధించి 9 అనేది షోకేస్ చేయడం అయితే జరిగింది. 16 వచ్చేసి ఏంటంటే రాష్ట్రాలకి సంబంధించినవి. ఓకేనా, వీటికి సంబంధించి అన్నీ మనకైతే అవసరం లేదు, బట్ ఏంటంటే కొన్ని అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ట్యాబ్యూస్కి ఏవైతే బెస్ట్ అవార్డ్స్ అనేది ఇస్తూ ఉంటారో అవన్నీ కూడా ఒకసారి చూడండి. ఫర్ ది ట్యాబ్యూస్లో తీసుకుంటే ఫస్ట్ అవార్డ్ వచ్చేసి మనకి ఎవరికి ఇచ్చారంటే ఒడిశాకు వచ్చేసి రావడం అయితే జరిగింది. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ వికసిత్ భారత్, వాళ్ళ యొక్క థీమ్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ వికసిత్ భారత్ అనేది అంతో థీమ్తో అనేది ప్రమోట్ చేయడం అయితే జరిగింది. అండ్ సెకండ్ వచ్చేసి ఎవరికి వచ్చిందంటే గుజరాత్ స్టేట్ ట్యాబ్యూక్ అనేది రావడం అయితే జరిగింది. ఈ గుజరాత్ స్టేట్కి సంబంధించి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్, దానికి సంబంధించి దోరడో విలేజ్. ఈ దోరడో విలేజ్ అనేది ఏంటంటే యునెస్కోకి సంబంధించి ఓకేనా బెస్ట్ టూరిజం విలేజ్ కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. మన ఈ ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఈ విలేజ్ అనే దాన్ని కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. బెస్ట్ టూరిజం విలేజ్ వచ్చేసి దోరడో విలేజ్కి అనేది ఆ టైటిల్ అనేది రావడం అయితే జరిగింది. ఎవరిచ్చారంటే యునెస్కో వాళ్ళు వచ్చేసి ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. వీళ్ళకి వచ్చేసి ఎన్నో ర్యాంక్ వచ్చిందంటే సెకండ్ ర్యాంక్ అనేది రావడం అయితే జరిగింది. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి తమిళనాడు స్టేట్కి వచ్చేసి రావడం అయితే జరిగింది. వీళ్ళు ఏంటంటే ఏం ప్రమోట్ చేస్తున్నారు అంటే మెయిన్గా తీసుకుంటే ఏంటంటే మనకి కుండవలై. ఇదేంటంటే ఇట్స్ ఏన్షియంట్ ప్రాక్టీస్ ఆఫ్ ది డెమోక్రసీ సిస్టమ్. ఓకేనా, మనకి ఏదైతే ప్రజాస్వామ్యం అనేది ఉందో ప్రాచీన కాలంలో ఉంచి మనకి తమిళనాడు రాష్ట్రంలో అనేది ఈ ప్రజాస్వామ్యం అనేది ప్రమోట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళకి థర్డ్ పొజిషన్లో ట్యాబ్యూలో వచ్చేసి అవార్డు రావడం అయితే జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఏంటంటే దే ఆర్ మెయిన్లీ ప్రమోటింగ్ ది ఎడ్యుకేషన్ దాని మీద ప్రమోట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ట్యాబ్యూస్ అనేవి అన్నీ అవసరం లేదమ్మా, బట్ ఏవైతే అవార్డ్స్ అనేది ఇష్యూ చేశారో అవనేది ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మినిస్ట్రీకి సంబంధించిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించి మెయిన్గా తీసుకుంటే వాళ్ళు ఏం ప్రమోట్ చేశారంటే చంద్రయాన్ 3 అట్ ద సేమ్ టైం గగన్యాన్ మిషన్ అట్ ద సేమ్ టైం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ 3 అనే దాంట్ని కూడా డిస్ప్లే చేయడం అయితే జరిగింది. ఓకే, వీటికి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా ఒకసారి చూడండి. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెషన్స్ అమ్మా. క్వశ్చన్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూడండి, 1-2 సార్లు ఆప్షన్స్ అనేవి గమనించండి. ఓకే, వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది 26 జనవరి ఫ్రమ్ 1932-1947 ఇన్ ఇండియా? ఇక్కడ డైరెక్ట్గా 26 జనవరి అనగంలోనే మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఓకే రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం అని మార్క్ చేస్తారు. అక్కడ ఇయర్స్ అనేది అడగడం అయితే జరిగింది. 1932-1947 వచ్చేసి ఓకే జనవరి 26 ఇస్ డిక్లేర్డ్ యాజ్ ది వాట్ పూర్ణ స్వరాజ్ వి కాల్ ఇట్ యాజ్ అన్ కంప్లీట్ ఇండిపెండెన్స్. ఓకే, ఇండిపెండెన్స్ డే కింద అనేది ఇండియా అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. కాకపోతే అందరం ఏమనుకుంటామంటే రిపబ్లిక్ డే అనుకుంటున్నా, రిపబ్లిక్ డే అనేది కాదు, ఏంటంటే పూర్ణ స్వరాజ్ వి కాల్ ఇట్ యాజ్ అన్ ఇండిపెండెన్స్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఆఫ్టర్ 1950 అన్వర్డ్స్ ఇండియా సెలబ్రేటెడ్ ది 26 జనవరి యాజ్ ది రిపబ్లిక్ డే. ఓకే, గణతంత్ర దినోత్సవం కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. నేషనల్ యూనిటీ డే వచ్చేసి ఏంటంటే ఇట్స్ అ బర్త్ యానివర్సరీ ఆఫ్ ది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఎప్పుడమంటే 31 అక్టోబర్ ఇస్ సెలబ్రేటెడ్ యాజ్ ది నేషనల్ యూనిటీ డే. ఓకే, నెక్స్ట్, వెన్ వాజ్ ది 75th రిపబ్లిక్ డే ఇస్ సెలబ్రేటెడ్? ఓకేనా, 75th రిపబ్లిక్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేశారు అంటున్నారు. దీనికి సంబంధించిన ఇయర్స్ కూడా మన స్ట్రాటజీకే పరంగా కూడా అడగడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడమ్మంటే 26 జనవరి 2024 ఇస్ సెలబ్రేటెడ్ అసి ఏంటి అంటే మనకు వచ్చేసి 75th రిపబ్లిక్ డే కింద అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, వాట్ వాస్ ది థీమ్ ఆఫ్ ది 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్? ఓకేనా, ప్రతిసారి కూడా ఒక్కొక్క ఇయర్కి సంబంధించి ఒక్కొక్క థీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. 75th రిపబ్లిక్ డేకి థీమ్ ఏంటంటే వికసిత్ భారత్. ఓకే, వికసిత్ భారత్ అండ్ లోక్తంత్రకి
మాతృక అంటే ఏంటంటే డెవలప్డ్ ఇండియా, అండ్ ఇండియా వి కాల్ ఇట్ యాస్ అన్ మదర్ ఆఫ్ డెమోక్రసీ. ఇండియా వి కాల్ ఇట్ యాస్ అన్ మదర్ ఆఫ్ డెమోక్రసీ. నెక్స్ట్, హూ వాస్ ది చీఫ్ గెస్ట్ ఆఫ్ ది రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇన్ 2024? 2024కి సంబంధించి చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు అంటున్నారు, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అండ్ ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఒక ఎమాన్యువల్ మాక్రో గారు వచ్చేసి అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఫ్రాన్స్ దేశానికి సంబంధించి ఫర్ ది సిక్స్త్ టైం దే ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది చీఫ్ గెస్ట్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డేకి సంబంధించి ఆరోసారి వచ్చేసి ఫ్రాన్స్ దేశం అనేది అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పెరేడ్లో వచ్చేసి ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేశారమ్మా అంటే వీళ్ళు పెరేడ్లో వచ్చేసి 2 times పార్టిసిపేట్ చేశారు. కాకపోతే చీఫ్ గెస్ట్ కింద ఎన్నిసార్లు అంటే 6 times అనేది అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టు. అయితే లాస్ట్ టైం వచ్చేసి 74th వచ్చేసి ఎవరు అటెండ్ అయ్యారు అంటే ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా అల్ సీసీ గారు వచ్చేసి అపాయింట్ చీఫ్ గెస్ట్ కింద ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ వాస్ ద చీఫ్ ఫస్ట్ చీఫ్ గెస్ట్ ఎట్ ద ఇండియాస్ రిపబ్లిక్ డే పీరియడ్? ఇండియా రిపబ్లిక్ డే పీరియడ్కి సంబంధించి ఫస్ట్ చీఫ్ గెస్ట్ ఎవరు అటెండ్ అయ్యారు అంటున్నారు. ఎవరమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ అన్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ సుకర్ణ గారు వచ్చేసి ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే 26 January 1950 వచ్చేసి జరగడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ వాస్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు టేక్స్ ఓత్ ఆఫ్ ది ప్రెసిడెంట్షిప్ ఆన్ రిపబ్లిక్ డే? మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి రిపబ్లిక్ డే రోజు వచ్చేసి ఎవరు ఏ రాష్ట్రపతి గారు ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. మనకి ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరమ్మంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి ఆన్ ది డే ఆఫ్ 26 January 1950 రోజు వచ్చేసి ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం ఎవరు తీసుకున్నారమ్మా అంటే ఆయన ప్రమాణం అనేది ఓత్ అనేది ఎవరు తీసుకున్నారు అంటే సి రాజగోపాలాచారి గారు వచ్చేసి తీసుకోవడం అయితే జరిగింది. ఈజ్ ది లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ది ఇండియా. ఓకే, సి రాజగోపాలాచారి గారు వచ్చేసి ఏంటంటే ఈజ్ ది లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ది ఇండియా. హీ టేక్స్ ది ఓత్ ఆఫ్ ది బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ప్రమాణ స్వీకారం అయితే తీసుకోవడం అయితే జరిగింది. రిపబ్లిక్ మీన్స్ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది పీపుల్. అంటే దేశానికి అధిపతి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోబడితే ఆ దేశాన్ని ఏమంటాం అంటే రిపబ్లిక్ డే అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఆన్ ది రిపబ్లిక్ డే అన్వర్డ్స్ ఇండియా విల్ బికమ్స్ ఆస్ ఎ సోవరిన్ స్టేట్. సోవరిన్ అంటే సార్వభౌమ అధికారం. అంటే ఇండియా అనేది ఎలా ఫామ్ అయిందమ్మంటే సోవరిన్. సోవరిన్ మీన్స్ యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్స్ వితౌట్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్. మన నిర్ణయాలు మనమే తీసుకుంటే ఆ దేశాన్ని సార్వభౌమ అధికార దేశం అనేది పిలవడం అయితే జరుగుతుంది. బిఫోర్ దట్ ఇండియన్కి సంబంధించి భారతదేశానికి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా ఎవరు తీసుకున్నారు అంటే మనకి మేజర్గా తీసుకుంటే బ్రిటిషర్స్ కానీ ఇండియన్ కింగ్స్ కానీ తీసుకోవడం అయితే జరిగింది. ఎప్పుడైతే మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఇంప్లిమెంటేషన్లోకి రావడం అయితే జరుగుతుంది, అప్పటి నుంచి ఎవరు తీసుకుంటారంటే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరు తీసుకున్నా కానీ దే హ్యావ్ టు బైండ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ తగ్గట్టుగానే వాళ్ళు నిర్ణయాలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎవరమ్మా అంటే ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసింది ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి చేయడం అయితే జరిగింది. ఈయన రాజ్యాంగ పరిషత్కు కూడా ప్రెసిడెంట్ ఎవరమ్మా అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారే. నెక్స్ట్, హౌ మెనీ రఫెల్ ఫైటర్ జెట్స్ ఆఫ్ ది ఫ్రాన్స్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ విల్ బి ఫ్లై అబౌవ్ ది కంటింజెంట్ డ్యూరింగ్ ది March 1st? ఓకేనా, ఈ ఫ్రాన్స్ దేశానికి సంబంధించి రెండోసారి వీళ్ళు వచ్చేసి ఏంటంటే March 1st అనేది పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది అని చెప్పాం. అయితే వాళ్ళు March 1st చేస్తుంటే ఎన్ని రఫెల్ ఫైటర్ జెట్స్ అనేవి ఫ్లైలో ఉన్నాయి అంటున్నారు. ఏంటంటే 2 రఫెల్ ఫైటర్ జెట్స్ అనేవి ఎయిర్లో ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది వందే భారత్ 3.0? ఓకే, వందే భారత్ సంబంధించి వాళ్ళ థీమ్ ఏంటి అంటున్నారు. ఆల్రెడీ రిపబ్లిక్ డేస్ థీమ్ అనేది వేరు, అట్ ద సేమ్ టైం వందే భారత్ థీమ్ అనేది కూడా వేరు అని చెప్పారు. ఏంటంటే ఇట్స్ అ కల్చరల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకేనా, వీళ్ళు ఇదేం మెయిన్గా ఏం ప్రమోట్ చేశారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాన్ని ప్రమోట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ది అనంత సూత్ర ఆఫ్ ది ఎండ్లెస్ థ్రెడ్? అనంత సూత్ర అంటే ఏంటి? అనంత సూత్ర అనేది మెయిన్గా ఏం ప్రమోట్ చేశారమ్మా అంటే మెయిన్గా వచ్చేసి టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఆ రిచ్నెస్ ఆఫ్ ది టెక్స్టైల్ ఇండస్ట్రీ అనే దాన్ని ప్రమోట్ చేయడం అయితే జరిగింది. ఇందులో తీసుకుంటే 1900 అండ్ ఉమెన్స్ అనేవాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అనేది వేర్ చేసి పెరేడ్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళ యొక్క థీమ్ ఏంటి అంటున్నారు. ఏంటమ్మా అంటే మెయిన్గా వచ్చేసి వాట్ ఈస్ అనంత సూత్ర అంటున్నాడు. ఏంటమ్మా అంటే ఇట్స్ అ టెక్స్టైల్ ఇన్స్టాలేషన్. ఏంటంటే ఇట్స్ అ టెక్స్టైల్ ఇన్స్టాలేషన్ అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ పర్ఫార్మెన్సా కాదు. అయితే మనకి 1500 అండ్ ఉమెన్స్ అనేవాళ్ళు కూడా ఏంటంటే డాన్స్ పర్ఫార్మ్లో పెరేడ్లో పార్టిసిపేట్ చేశారు కానీ, బట్ ఇక్కడ ఏంటేమని అడిగింది అనంత సూత్ర వచ్చేసి ఏంటంటే ఇట్స్ అ టెక్స్టైల్ ఇన్స్టాలేషన్. నెక్స్ట్, హౌ మెనీ సారీస్
డిపర్స్ విల్ బి షోడ్ ఇన్ ది అనంత సూత్ర. అనంత సూత్రకి సంబంధించి ఎంతమంది ఉమెన్స్ అనేవాళ్ళు శారీస్ అనేది వేర్ చేయడం అయితే జరిగింది. ఎంతమంది అంటే దాదాపుగా 1900 అండ్ ఉమెన్స్ అనేవాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అనేది వేర్ చేసి పెరేడ్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఈవెంట్ కూడా ఫస్ట్ టైం అయితే జరిగింది. అయితే ఇక్కడ పెరేడ్స్లో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నమ్మా, ఫస్ట్ టైం ఉమెన్స్ అనేవాళ్ళు ఈ పెరేడ్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఏ ఉమెన్స్ అమ్మా అంటే 3 రెజిమెంట్స్, ఓకేనా. మనకి ఏదైతే ఎయిర్ ఫోర్స్, నావీ, డిఫెన్స్ అనేది ఉందో వీళ్ళకి సంబంధించి 3 రెజిమెంట్స్ సంబంధించి ఉమెన్స్ అనేవాళ్ళు కూడా పెరేడ్స్ అనేది పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకుంటే 1900 ఏంటమ్మా అంటే ఉమెన్స్ అనేవాళ్ళు కూడా శారీస్ వేర్ చేసి ఈ పెరేడ్లో అనేది పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ వాస్ ది వేర్ వాస్ ది పరాక్రమ్ దివస్ సెలబ్రేటెడ్ హెల్డ్ ఇన్ ది 2024? పరాక్రమ్ దివస్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేశారు అనుకుంటా. ఓకే, ఇవన్నీ వచ్చినప్పుడు మనందరం కూడా ఏమనుకుంటామంటే మాక్సిమం వచ్చేసి ఇండియా గేట్ అనుకుంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రెడ్ ఫోర్ట్ దగ్గర వచ్చేసి సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. దీనికి ఎవరు లాంచ్ చేశారంటే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. పరాక్రమ్ దివస్ అండ్ భారత్ పరాక్రమ్ సంబంధించి ఏం ప్రమోట్ చేశారంటే మెయిన్లీ దే ఆర్ ప్రమోటెడ్ ది టూరిజం. ఏ ప్రమోట్ చేశారు, టూరిజం అనేది ప్రమోట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, వాట్ డస్ ది భారత్ పర్వ్ ప్రైమర్లీ షోకేస్? ఓకేనా, భారత్ పర్వ్కి సంబంధించి మెయిన్గా ఏమనేది ప్రదర్శించడం అయితే జరిగింది అంటున్నా. ఇట్స్ అ కల్చరల్ రిచ్నెస్. ఏంటమ్మా అంటే దే ఆర్ మెయిన్లీ ప్రమోటింగ్ ది కల్చరల్ రిచ్నెస్ అనే దాన్ని ప్రమోట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, హౌ మెనీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విల్ బి పార్టిసిపేటెడ్ ఇన్ ది టాబ్యూస్ డ్యూరింగ్ ది రిపబ్లిక్ డే పీరియడ్? ఇక్కడ మీరు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూడండమ్మా. ఇక్కడ టోటల్ అడుగుతున్నారా, జస్ట్ ఏదైనా డివిజన్స్ అడుగుతున్నారు? టోటల్ వచ్చేసి 25 టాబ్యూస్ అనేది రిపబ్లిక్ డే పీరియడ్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. 16 టాబ్యూస్ ఫ్రమ్ ది స్టేట్స్. ఓకేనా, రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని టాబ్యూస్ ఉన్నాయమ్మంటే 16 అనేది ఉండడం అయితే జరిగింది. 9 టాబ్యూస్ ఫ్రమ్ ది డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ మినిస్ట్రీస్. ఓకే, మినిస్ట్రీస్కి ఆర్గనైజేషన్ సంస్థలకు సంబంధించి ఎన్ని టాబ్యూస్ అనేవి ఉన్నాయమ్మా అంటే 9 అనేది ఉండడం అయితే జరిగింది. టోటల్ ఎన్ని టాబ్యూస్ అనేది ఉన్నాయి, 25 టాబ్యూస్ అనేది పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏం అడుగుతున్నారు, జస్ట్ రాష్ట్రాలకి కేంద్ర పాలిత సంబంధించినవి అడుగుతున్నారు. ఏంటమ్మా అంటే 16 టాబ్యూస్ అనేది పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అందులో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది, ఒడిశా స్టేట్ అనేది రావడం అయితే జరిగింది. హౌ మెనీ గన్ సెల్యూట్స్ ఆర్ ప్రెసెంటెడ్ టు ది ప్రెసిడెంట్ ఆన్ ది రిపబ్లిక్ డే ఒకేషన్? అయితే రిపబ్లిక్ డే ఒకేషన్ రోజు వచ్చేసి మనకి గన్ సెల్యూట్స్ అనేది చేయడం అయితే జరిగింది. ఎంతమంది గన్ సెల్యూట్ చేస్తున్నారు అంటున్నారు. ఎంతమంది అమ్మంటే 21% వచ్చేసి గన్ సెల్యూట్స్ అనేది చేయడం అయితే జరిగింది. ఇదేంటంటే ట్రెడిషనల్ సిస్టమ్. ఓకే, ఒక విధానం అనేది ప్రీవియస్ నుంచి రావడం అయితే జరుగుతుంది, అదే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. బట్ దీనికి సంబంధించి ఎలాంటి ఇంపార్టెన్స్ అనేది ఏమీ లేదు. నెక్స్ట్, అండర్ ది విచ్ ఆర్టికల్ డిడ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ ది రైట్ టు హోస్ట్ నేషనల్ ఫ్లాగ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఏంటి అంటే అసలు నేషనల్ ఫ్లాగ్ హోస్ట్ చేయడం అనేది ఇజ్ ఇట్ ఎ ఫండమెంటల్ రైట్ ఆర్ నాట్? అయితే మనకి ఇక్కడ రెండింటిని కంపేర్ చేసుకున్నాం, రైట్ టు ఓట్. రైట్ టు ఓట్ అనేది ఇజ్ ఇట్ ఎ ఫండమెంటల్ రైట్ అంటే ఇది ప్రాథమిక హక్క. అంటే రైట్ టు ఓట్ ఇస్ నాట్ ద ఫండమెంటల్ రైట్. నువ్వు ఓట్ వేయచ్చు వేయకపోవచ్చు, అది నీ ప్రాథమిక హక్కు అనేది కాదు. రైట్ టు హోస్ట్ ఇస్ ఎ నేషనల్ ఫ్లాగ్ ఇజ్ ఇట్ ఎ ఫండమెంటల్ రైట్. ఇది నీకు సంబంధించి ఇది ప్రాథమిక హక్కు. ఎవరైనా సరే దేశానికి ఎవరైనా ఎఫెక్షన్ అనేది చూపించాలి అంటే డైరెక్ట్గా నేషనల్ ఫ్లాగ్ హోస్ట్ చేసినా కానీ దాన్ని ఏమంటారమ్మా అంటే దాన్ని కంట్రీకి సంబంధించి ఎఫెక్షన్ అనేది చూపించినట్టు ఉంటుంది. ఏదైనా నీ బాధ్యత ఏదైనా చెప్పాలి అంటే ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్ హోస్ట్ చేయడం ఇండియన్ సిటిజన్స్ యొక్క బాధ్యత అంటే ఎస్ ఇట్స్ ఎ రైట్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందమ్మంటే, ఓకే, హోస్టింగ్ నేషనల్ ఫ్లాగ్ ఇట్ షోస్ దట్ ఏంటంటే యు ఆర్ షోయింగ్ యువర్ రెస్పెక్ట్ టు ది నేషన్. ఎప్పుడైతే నువ్వు జాతీయ జెండా అనేది ఎగరేస్తూ ఉంటావో దాన్ని కూడా ఏంటంటే ఆ ఎగరేయడం కూడా భారతదేశానికి సంబంధించి నీ బాధ్యత అనేది తెలపడం అయితే జరుగుతుంది. అది ఎక్కడ చెప్పారమ్మంటే Article 19 Clause 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో చెప్పడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. Article 19 Clause 1 ఏంటంటే రైట్ టు ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్. నువ్వు ఏదైతే అనుకుంటున్నావు ఎక్స్ప్రెస్ చేసే ఒక అధికారం అనేది భారతదేశ రాజ్యాంగం అనేది కల్పించడం అయితే జరిగింది. రైట్, ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ కానీ నేషనల్ అంతం కానీ ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తే ఏమంటే Article 19 Clause 1 కింద అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది అడ్జాయింట్ యాజ్ ది బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ అమాంగ్ ది 3 సర్వీసెస్? అయితే మనకి మార్చ్ ఫాస్ట్ అనేది చేస్తూ ఉంటారు కదా, అందులో తీసుకుంటే ఎవరికి అనేది అవార్డు అనేది మార్చింగ్ బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ అనేది ఎవరికి వచ్చింది అన్నారు, ఎవరికమ్మంటే సిక్ రెజిమెంట్కి వచ్చేసి రావడం అయితే జరిగింది. సిక్ రెజిమెంట్ వచ్చేసి బెస్ట్ మార్చింగ్ పర్ఫార్మెన్స్ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ అవార్డ్స్ అనేది ఎప్పుడు ఇస్తారమ్మా అంటే మనకు వచ్చేసి 30th January రోజు అనేది ఈ అనౌన్స్మెంట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. జనరల్గా మన రిపబ్లిక్ డే ఎప్పుడు జరుగుతుంది, 26 జనవరి రోజు జరుగుతుంది. వీటికి సంబంధించి
అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తాయంటే 30th జనవరి రోజు అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ టాబ్యూ సెక్యూర్ ది ఫస్ట్ పొజిషన్? ఏ రాష్ట్రానికి సంబంధించిన టాబ్యూ అనేది ఫస్ట్ పొజిషన్లో రావడం అయితే జరిగింది అంటున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒడిశా స్టేట్కి సంబంధించింది రావడం అయితే జరిగింది. అంటే సెకండ్ పొజిషన్లో ఉన్నారన్నమాట గుజరాత్ స్టేట్. గుజరాత్ యొక్క టాబ్యూస్ థీమ్ ఏంటంటే దొరడో విలేజ్. దొరడో విలేజ్ వి కాల్ ఇట్ యాస్ ఏంటి అంటే మనకు వచ్చేసి యునెస్కో డిక్లేర్ చేసిన ఓకేనా బెస్ట్ టూరిజం విలేజ్, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్ వాస్ ది థీమ్ ఆఫ్ ది గుజరాత్ స్టేట్ టాబ్యూ? ఓకే, గుజరాత్ స్టేట్కి సంబంధించిన టాబ్యూ ఏంటి అన్నారు. అయితే మనకి ఏవైతే అవార్డ్స్ అనేది విన్నాయో ఆ టాబ్యూస్ యొక్క థీమ్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి క్రిటికల్గా అడగడానికి ఛాన్స్ అనేది ఉంటే ఖచ్చితంగా టాబ్యూస్ మీద కూడా క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. ఓకే, ఏంటమ్మా అంటే గుజరాత్ స్టేట్కి సంబంధించి సరిహద్దు ప్రాంతానికి బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ ఎవరికి వచ్చిందని చెప్పాము, మనకు వచ్చేసి ఒడిశా స్టేట్కి రావడం అయితే జరిగింది. వాళ్ళ థీమ్ ఏంటంటే వికసిత్ భారత్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. వికసిత్ భారత్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ థర్డ్ పొజిషన్లో ఎవరు ఉన్నారంటే తమిళనాడు. తమిళనాడు వచ్చేసి ఏంటంటే డెమోక్రసీ ఇస్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీ విచ్ వాజ్ ప్రాక్టీస్ ఇన్ ది ఏన్షియంట్ టైమ్. ఏదైతే ప్రాచీన భారతదేశంలో ఏదైతే ప్రజాస్వామ్యం అనేది ఉందో దాన్ని రిఫ్లెక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? వాటికి సంబంధించి థీమ్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే అవార్డ్స్ వచ్చాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ హూ లెడ్ ది ఆల్ ఉమెన్ ట్రై సర్వీసెస్ కాంటింజెంట్ డ్యూరింగ్ దిస్ ఈవెంట్? మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా దీన్ని అడిగాము. ఓకేనా, దీన్ని ఏంటమ్మా అంటే దీనికి వచ్చేసి ఎవరు అనేది కూడా కామెంట్ చేయమని చెప్పాను. ఓకే, ఎవరమ్మా అంటే కెప్టెన్ సంధ్యా. ఓకేనా, ఎవరు లీడ్ చేశారమ్మా అంటే కెప్టెన్ సంధ్యా గారు వచ్చేసి లీడ్ చేయడం అయితే జరిగింది. ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి అసలు ఉమెన్ కంటింజెంట్లో వచ్చేసి కెప్టెన్ ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి తాన్యా షేర్గిల్ గారు వచ్చేసి లీడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఫస్ట్ ఉమెన్ వచ్చేసి ఏంటమ్మా అంటే జస్ట్ లీడ్ చేసిన కెప్టెన్ అంటే ఎవరమ్మా అంటే కెప్టెన్ తాన్యా షేర్గిల్. అయితే త్రీ సర్వీసెస్, మూడు త్రివిధ దళాలకు సంబంధించి ఎవరు మహిళలకు సంబంధించి ఎవరు లీడ్ చేశారమ్మా అంటే కెప్టెన్ సంధ్యా గారు వచ్చేసి లీడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వాట్ వాస్ ది మెయిన్ ఫ్యూచర్ ఆఫ్ ది ఉత్తరప్రదేశ్ టాబ్యూ ఫర్ ది 2024 రిపబ్లిక్ డే పీరియడ్? ఓకే, రిపబ్లిక్ డే పీరియడ్ సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టాబ్యూ థీమ్ ఏంటి? ఇది కూడా ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసిందమ్మా. ఏంటమ్మా అంటే నమో భారత్ ట్రైన్స్ అనే దాన్ని రిఫ్లెక్ట్ చేయడం అయితే జరిగింది. నమో భారత్ ట్రైన్స్ని మనం ఏమంటారమ్మా అంటే రీజనల్ ట్రాన్సిట్ అనేది కూడా పిలవడం అయితే జరిగింది. రైల్ రీజనల్ ట్రాన్సిట్ వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే 180 km/h స్పీడ్తో అనే దాన్ని కూడా వీళ్ళు ఆ ట్రైన్స్ అనేవి డెవలప్ చేయడం అయితే జరిగింది. వందే భారత్ ట్రైన్స్ అనేవి ఏంటంటే సెమీ హై స్పీడ్ ట్రైన్స్. ఓకేనా, ఇక్కడ నమో భారత్ ట్రైన్స్ అనేవి ఏంటంటే రీజనల్ ట్రాన్సిట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.